మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ నిజం చేసే ఏకైక సంస్థ నగర్ రాజేష్ టీచర్ కేసులో ఒక కీలకమైన అంశం బయటపడింది దీని గురించి మాట్లాడుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ పురుగుల ఇద్దరు కలిసే కొన్నారంట అంటే పోలీసుల విచారణ కొత్త విషయాలు బయటకు వచ్చాయి దాని గురించి ఇంకా వాళ్ళు అప్సేల్గా డీసీపీ ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ కొన్ని ఛానల్స్ తో కొంతమంది పోలీసులు మాట్లాడారు ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు ఈ కేసులో ఏమనుకుంటున్నారంటే సుజాత అండ్ రాజేష్ ఇద్దరు కూడా ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు బట్ ఆ విషయం ఇంట్లో తెలిసి వన్ మంత్ నుంచి ఆమె ఫోన్ని వాళ్ళు పెట్టుకున్నారు ఆమె చాట్ చేసినట్టే ఈ అబ్బాయితో చాట్ చేశారు ఈ అబ్బాయిని ట్రాప్ చేశారు ఇదంతా తెలిసి ఆమె పురుగుల మంది దాగి చచ్చిపోయింది దాని తర్వాత ఈ అబ్బాయిని ఒక దగ్గరికి పిలిచి అక్కడ కొట్టారు సుజాత హస్బెండ్ వాళ్ళు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ బంటి బన్నీ బంటి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ అబ్బాయి ఇంకొక అబ్బాయి వీళ్ళని తీసుకెళ్ళి కొట్టారు దాని తర్వాత గాయాలతో చనిపోయాడా లేకపోతే అబ్బాయి కూడా పురుగులు మనం తాగినట్టుగా లోపల ఉంది వీళ్ళే బలంతంగా తాగించారా ఇలాంటి అనేక డౌట్లు ఉన్నాయి అయితే ఇప్పుడు తేలిన అంశం ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రాజేష్ ఒక ఎవరికో కాల్ చేయకపోతే ఏమికి వెళ్ళింది ఆ కాలు సుజాతకి ఆమె నల్గొండ జిల్లాలో ఒక స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తుంది సో ఆమె కాల్ వెళ్ళినప్పుడు వాళ్ళు అలా అలా మాటలు కలిసాయి ఇంకా అక్కడ నుంచి వాట్సప్ కాల్స్ అవి చేసుకున్నారు ఆ వాట్సాప్లో డిపి కూడా ఆమె ఎప్పటివో యంగ్గా ఉన్న ఫోటోలు పెట్టింది దాంతో ఇతను అంటే పెళ్లి కాలేదనుకున్నాడు ఆమె కూడా పెళ్ళి కాలేదని చెప్పింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కలిశారు కలిసినప్పుడు కూడా ఈమె వీలైనంత ఎంగగా కనబడడం పెళ్ళి కానట్టుగానే ఆ గుర్తులంతా పెళ్ళైన గుర్తులంతా చెరిపేసి అతని దగ్గరికి వెళ్ళడం ఇలాగా ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ అనేది ఏర్పడింది ఇద్దరు కలిసి తిరగడం బాగా చేశారు ఇతను ఆమె కోసం హైదరాబాద్ వచ్చేసి ఒక హాస్టల్లో ఫ్రంట్తో ఉంటున్నాడు సో మొత్తంగా ఆమె చుట్టూనే లోకం అన్నట్టుగా ఈ అబ్బాయి తిరుగుతున్నాడు ఇలాగ కొంతకాలం తర్వాత ఆమెకి పెళ్ళి అయింది అనేది ఈ అబ్బాయికి తెలిసింది తెలిసి హర్ట్ అయ్య బాగా కొంత కొంతకాలం గొడవలు అయినాయి అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు మధ్య ఎమోషన్ బాండ్ అనేది పెరిగింది కానీ తగ్గలేదు దాంతో ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడం ఆ ఏరియాలోనే ఉండడం ఇది చేస్తున్నాడు ఈ అబ్బాయి దాంతో ఆమెకి ప్రెజర్ పెరిగింది ఒక పక్క అంటే ఇంట్లో తెలియకుండా ఆల్రెడీ కూతురు కొడుకున్నారు ఆమెకి హస్బెండ్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో టీచరు సో ఇంట్లో తెలియకుండా ఈ సంబంధాన్ని మెయింటైన్ చేయడం అనేది ఆమె కష్టమవుతుంది రోజు రోజుకి రెండవది ఎమోషనల్ కూడా ఆమె కూడా ఇతనికి దగ్గరైంది సో వీళ్ళిద్దరూ కలిసి జీవించే పరిస్థితి లేదు విడిగాను జీవించే పరిస్థితి లేదు అలాంటి ఒక సిచ్యువేషన్ వీళ్ళిద్దరూ నెట్టబడ్డారు అంటే వాళ్ళ వాళ్ళే ఆ పరిస్థితులేకి తెచ్చుకున్నారు తెచ్చుకున్నప్పుడు ఇంకా వాళ్ళు ఆమె ప్రపోజ్ చేసింది ఏంటంటే ఇట్లా కాదు మనం ఇలాగా ఇద్దరు కలిసి చనిపోతాము అనేది ఆమె ప్రపోజ్ చేసింది అబ్బాయి కూడా దానికి ఒప్పుకున్నాడు ఎందుకంటే ఈ అబ్బాయి ఆమెని వదిలి బతికే పరిస్థితి లేడు అంత ఎమోషనల్గా అటాచ్ అయిపోయాడు కాబట్టి ఇద్దరు కూడా అలాగైపోయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేదనిపిస్తుంది లేదనిపించినప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు అదేవిధంగా అనుకున్నారు ఇరవై నాలుగవ తేదీ హైత నగర్ వెళ్ళి ఒక షాప్లో ఈ గడ్డిని చంపే పురుగుల మందుని తీసుకున్నారు తీసుకొని ఈ పెద్దంబర్పేట దగ్గర ఉన్న కుంట్లూరు దగ్గర ఒక డాక్టర్స్ కాలనీ ఉంది అక్కడ కొంత లోన్లీ ప్లేస్ ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళారు అక్కడ వాళ్ళిద్దరు కలిసి పురుగులు ముందాగారు సో తాగినాకి ఈమె వెళ్ళిపోయింది తాగాకి వెళ్ళింది ఇంట్లో చనిపోతే బెటర్ అన్నట్టుగా దారిలోనే వచ్చి అక్కడే మరి ఆటోలో వెళ్ళింది ఇంట్లో ఆటోలో వెళ్తే ఇంటికి వెళ్ళినాక వామిట్స్ వామిటింగ్ వచ్చింది అది చూసి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు కర్బన్ ఘాట్ ఎక్కడ ఆమె హాస్పిటల్లోనే ముప్పై గంటలు రోరాడి చనిపోయింది ఈ అబ్బాయి మాత్రం తర్వాత చనిపోయాడు అక్కడే బట్ ఈ అబ్బాయి శవాన్ని ఇరవై తొమ్మిదవ తేదీ వాకర్స్ వెళ్తున్నప్పుడు స్మెల్ వస్తుంటే వాళ్ళు చూశారు సో శవం ఇదైంది దీని తర్వాత ఫోన్ తీసుకున్నప్పుడు ఫోన్లో పోలీసులకి డీటెయిల్స్ అంతా తెలిసాయి అట్లాగే సీసీటీవీలు కూడా వాళ్ళు పరిశీలించారు ఆ షాప్లో ఇద్దరు కొంటున్న విజువల్స్ కూడా ఉన్నాయి సీసీటీవీలో ఆ ఫోన్లో కూడా ఈమె న్యూడ్గా ఉన్న ఫోటోలను అతనికి పంపించడం ఇవన్నీ కూడా ఫో ఇతని ఫోన్లో ఉన్నాయి ఆమె న్యూడ్ ఫోటోలు అవన్నీ అంటే వీళ్ళు శారీరకంగా కూడా కలిసి తిరిగారు అనేది ఎస్టాబ్లిష్ అయిందని పోలీసులు చెప్తున్నారు సో బేసిక్గా ఏంటంటే వీళ్ళిద్దరూ ఎమోషనల్గా ఒకటైపోయారు ఏజ్కి సంబంధం లేకుండా మొదట్లో ఈ అబ్బాయి పెళ్లి కాలేదనుకున్నా కూడా తర్వాత పెళ్ళి అయిందని తెలిసినా కూడా అప్పటికే ఎమోషనల్గా అటాచ్ అయిపోయాడు కాబట్టి ఇంకా బయటికి రాలేని పరిస్థితి వచ్చేసింది ఒక రకంగా మనం చూస్తే ఇద్దరు కూడా టీనేజర్స్ లాగా బిహేవ్ చేసినట్టు కనబడుతుంది ఈమెకి నలభై ఐదు ఫిజికల్ ఏజ్ ఉండొచ్చు కానీ మెంటల్గా ఆమె కూడా ఒక టీనేజర్ లాగా బిహేవ్ చేసింది ఎందుకంటే వాళ్ళ పిల్లలే టీనేజర్స్ యాక్చువల్గా కానీ చాలామందిని నేను చూశాను మనం ఈవెన్ చాలా కేసులు చదివాను నేను ఏమవుతుందంటే చాలామంది నలభైలు దాటిన తర్వాత వాళ్ళకి టీనేజీలో లవ్ లేనప్పుడు నలభైలు దాటిన తర్వాత అప్పుడే టీనేజీలాగా బిహేవ్ చేసిన కేసులు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈమెకి ఏంటంటే అర్లీ మ్యారేజ్ అయిపోయింది పిల్లలు పుట్టేశారు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు ఈమె భర్తతో కూడా ఒక మామూలు అరేంజ్డ్ మ్యారేజ్లో ఉన్న రిలేషన్షిప్ ఉంది కానీ ఒక ఎమోషనల్ బాండ్ లేదు సో అది ఒక అతను దొరికాడు సో తనని ఇంత గట్టిగా కోరుకుని తనను తీవ్రంగా మోహించే ఒక కుర్రవాడు దొరికినప్పుడు ఆమె ఆ ట్రాప్ అది ఒక రకం ఆ ట్రాప్లో పడిపోయింది ఎక్కువ మంది నేను నిన్న కూడా చెప్పాను మనం కావాలని కోరుకునే వాళ్ళు ఎవరన్నా గట్టిగా దొరికితే వాళ్ళని వదులుకోవాలనిపించదు ఎందుకంటే మనల్ని అంత తీవ్రంగా కోరుకునే వ్యక్తులు దొరకరు మామూలుగా అలాగా ఎవరైనా దొరికారనుకోండి ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్లో ఉండే స్త్రీలకు అది చాలా కష్టం అలాంటి సంబంధం నుంచి బయటకు రావడం సో అది చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి రెండోది ఇవన్నీ చెప్పి డిస్కస్ చేసే ఒక ఫ్రెండ్ ఉండాలి అటువంటి ఫ్రెండ్ ఎవరు లేరు ఆమెకి రెండోది ఎవరికంటే వాళ్ళకి చెప్పలేని విషయం కూడా అది ఎందుకంటే చెప్తే బుద్ధిందా లేదా నీకు నలభై ఐదు అబ్బాయికి ఇరవై ఐదు అసలు ఏం మాట్లాడుతున్నాను అని ఇమీడియట్గా జడ్జిమెంటల్ టోన్లకి వెళ్ళిపోతారు మామూలుగా అదే మనకి విదేశాల్లో అయితే ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తారు వాళ్ళు మాకు ఈ ప్రాబ్లం ఉంది అని వెళ్ళినప్పుడు సైకాలజీ దీన్ని అర్థం చేసుకొని దాన్ని డిస్కస్ చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే సైకాలజిస్టులకి దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు వాళ్ళే ఆ సమస్యలు కూరుకుపోతారు ఎప్పుడైనా కూడా దాన్ని సబ్జెక్టు ప్రాబ్లమ్స్ అంటారు అంటే మనం మనమే మన సమస్యను మనమే సాల్వ్ చేసుకోలేం ఎప్పుడైనా ఎప్పుడైనా వేరే వాళ్ళ సహాయం తీసుకోవాలి ఆ పని ఇద్దరూ చేయలే ఈ అబ్బాయి ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళ సలహాలు తీసుకోలేదు ఇటు ఉంది నా ప్రాబ్లం నేను ఇట్లా ఇన్వాల్వ్ అయిపోయాను అని చెప్తే కనీసం అనలైజ్ చేసేవాళ్ళు బయట బయట వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మీ ఇద్దరు కలిసి ఉండే ప్రసక్తి లేదు ఒకవేళ నిజంగా మీరిద్దరూ ప్రపంచం ఏమైపోయి నా పిల్లలు ఏమన్నా అనుకోని భారత ఏమన్నా అనుకోని నాకు అబ్బాయే కావాలి అనుకొని ఉన్నప్పుడు గట్టిగా ఆమె కొట్లాడి విడాకులు ఇచ్చేసి హస్బెండ్కి తనతో కలిసి వచ్చేయచ్చు అది చేయలేదు వీళ్ళు అది ఎందుకు చేయలేదంటే ఆ ధైర్యం లేదు అంటే మళ్ళీ సమాజానికి భయపడడం ఏమనుకుంటారు నేను ఒక హెడ్ మాస్టర్ని నా స్కూల్లో ఏమవుతుంది సమాజం ఏమనుకుంటుంది ఈ భయం ఆమెకి ఖచ్చితంగా ఉంటుంది ఈ భయం నుంచి ఆమె బయటికి రాలేదు సో డిజైర్కి పరిస్థితులకి మధ్య ఒక సంబంధం లేని ఒక పరిస్థితి వచ్చేసింది మనకేమో స్వేచ్ఛ కావాలనిపిస్తుంది మనకు నచ్చినట్టు ఉండాలనిపిస్తుంది బట్ మన సమాజం ఆ స్థాయిలో లేదు నీకు నచ్చినట్టు ఉండే స్వేచ్ఛ ఇచ్చే సమాజం కాదు ఇది ఈ సమాజంలో అనేక రకాల కట్టుబాట్లు అనేక రకాల వ్యవహారాలు ఉన్నాయి దీన్ని ధిక్కరించే ధైర్యము ధిక్కరించి బతకగలిగిన ఇది ఉండాలి మనిషికి అది లేదు సో ఇది అందువల్లే ఇలాంటి కేసులు బాగా పెరుగుతున్నాయి మధ్యకాలంలో అందుకని వాళ్ళు ఏంది అనుకుంటున్నారంటే ఆత్మహత్య శరణమనో లేకపోతే హత్య శరణమనో అనుకుంటున్నారు మనం గూగుల్లో కూడా చూస్తే భర్తలను చంపేసిన భార్యల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఈ మధ్య బికాస్ ఆఫ్ అక్రమ సంబంధం బికాస్ ఆఫ్ వాళ్ళకి ఉన్న అఫైర్స్ వల్ల అక్రమ సంబంధం అనేదాన్ని నేను వ్యతిరేకిస్తాను ఎందుకంటే అక్రమం అనేది ఏది లేదు సంబంధం లేదా వివాహేతర సంబంధం లైంగిక సంబంధం అని చెప్పచ్చు అంతేగాని దీంట్లో ఏది సక్రము ఏది అక్రమం అని మనం డిసైడ్ చేయలేము అది అలా బిగినింగ్లో వాడింది ఇప్పుడు నిజానికి వాడకం తగ్గించాలి మనం సో ఏదేమైనా ఇటువంటి సంబంధాలు ఉన్నప్పుడు ఇతరుల సహాయం తీసుకోవాలి ఇతరులతో చర్చించాలి నా ప్రాబ్లం ఇదని ఒకవేళ ఎవరు ఇతరులు లేనప్పుడు గూగుల్లో కొడితే సైకాలజిస్టులు దొరుకుతారు ఆ సైకాలజిస్టుల దగ్గరికి పోయి సార్ నా ప్రాబ్లం ఏదంటే వాళ్ళు మన విషయాల్ని గోప్యంగా ఉంచుతారు గా ఉంచుతారు వాళ్ళు సైకాలజిస్ దగ్గరికి వెళ్ళడానికి కదా వీళ్ళకి అదే వెళ్ళచ్చు వెళ్తే నాకు ఏమైనా పిచ్చేమో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది సైకాలజిస్ట్లు అనేవాళ్ళు పిచ్చికి సంబంధించిన వాళ్ళు కాదు ఎట్లయితే మన శరీరానికి ఎట్లాగా సమస్యలు ఉంటాయో మనసుకు కూడా అలాంటి సమస్యలు ఉంటాయి మన శరీరంలో మనకి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టే మనసులో కూడా ఒక బాధ వచ్చినప్పుడు ఒక డిప్రెషన్ వచ్చినప్పుడు ఒక మానసికంగా పెయిన్ వచ్చినప్పుడు సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి ఓపెన్గా మాట్లాడాలి యాక్చువల్గా ఏంటంటే టాకింగ్ క్యూర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది సైకాలజీలో టాకింగ్ క్యూర్ అంటే నువ్వు నీ సమస్యని ఎవరితో చెప్పుకుంటేనే నీకు వచ్చేస్తుంది దాన్ని టాకింగ్ క్యూర్ అంటారు అంటే నువ్వు మాట్లాడితే చాలు నువ్వు ఓపెన్గా మాట్లాడగలిగితేనే నీ సమస్య సగం సా సాల్వ్ అవుతుంది అంటే మనం ఫ్రీ అవుతాం అనమాట దీన్ని ఫ్రాయిడ్ బ్రూయర్ అనేవారు నైన్టీన్త్ సెంచురీలో కనిపెట్టారు టాకింగ్ క్యూర్ అని వాళ్ళకి కూడా తెలియకుండా అనుకోకుండా అది వాళ్ళకి తెలి తెలిసి వచ్చింది అనమాట ఒక పేషెంట్ వస్తే ఆమె అన్నావో అనే ఒక పేషెంట్ ఆ పేషెంట్ సమస్యలని వీళ్ళకి చెప్తూ ఉంది కొంతకాలం తర్వాత ఆమె క్యూర్ అయింది వీళ్ళు ఏం చేయలేదు ఆమె అప్పుడు అర్థమైంది వాళ్ళకి మనం ఏం చేయకపోయినా ఆమె ఎందుకు క్యూర్ అయిందంటే ఆ మాట్లాడింది కాబట్టి ఓపెన్గా సో అందుకని నేను అప్పీల్ చేసేది ఏమంటే ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు జస్ట్ గూగుల్లో చేయండి సైకాలజిస్టులు మీ దాంట్లో సెలెక్ట్ చేసుకొని ఆ సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళండి ఫీజులు కూడా ఏమి ఘోరంగా ఏమి ఉండవు వెళ్ళి మీ సమస్య వాళ్ళకి చెప్పుకోండి వాళ్ళు ఖచ్చితంగా మీ మీ గురించి ఎవరికి చెప్పరు మీకు ఖచ్చితమైన సలహాలు మంచి ఇది ఇస్తారు అలాగా సమస్యల నుంచి బయటపడచ్చు కానీ చావు అనేది పరిష్కారం కాదు ఇప్పుడు అబ్బాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు ఆస్ట్రేలియా వెళ్ళాలని కలలుగా అంటున్నాడు అలాంటి అబ్బాయి చనిపోతే ఆ కుటుంబం మొత్తం లైఫ్ లాంగ్ వాళ్ళు బాధపడుతుంటారు సో చావు అనేది కరెక్ట్ కరెక్ట్ కాదు అది పరిష్కారం కాదు అనేక సార్లు చెప్పాను మన పెయిన్ మన పెయిన్ పోతుందని చనిపోతే ఆ పెయిన్ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఈ అబ్బాయి పెయిన్ ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ తమ్ముడికి ట్రాన్స్ఫర్ అయింది అట్లాగే ఆమె పెయిన్ వాళ్ళ పిల్లలకి హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి వాళ్ళు కానీ కరెక్ట్గా ఆలోచించి ఉంటే చచ్చుకోవాల్సిన అవసరం లేదు